హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హది వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లాస్ట్ వీడియోకి అయితే ఎంత మంచి కమెంట్స్ వచ్చాయో బేకింగ్ వీడియోకి, అంటే యూట్యూబ్ వీడియో కింద కానీ లేకపోతే ఇన్స్టాలో మెసేజెస్ కానీ చాలామంది చాలా బాగా మెసేజ్ చేస్తున్నారు, అంటే ఐ మీన్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే నేను అందరికీ రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోయినా కూడా అసలు ఏమనుకోవద్దు, ఎక్కడో కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి కదా, సో అట్లా కూడా కొన్నిసార్లు నేను మిస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అది ఒక రీజన్. అండ్ ఇంకొకటి, నాకు కొంచెం ఈ మధ్య వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. సో అట్లా కూడా మీరు చూస్తే నేను ఎప్పుడైనా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటానేమో కానీ, బట్ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను అంటే అది నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఆ సిరీస్ వరకు అట్లీస్ట్ వరుసగా పోస్ట్ చేయటము అట్లా చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఆ ఒక్క సిరీసే అన్నన్ని రోజులు చేయటము అట్లా కూడా అంతేం ఇష్టం ఉండదన్నమాట. కాకపోతే ఈసారి నాకు అస్సలు కుదరట్లేదు, సో అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం నేను ఎక్కువ, అంటే కుకింగే ఉంటుంది మీకైతే మాత్రం చాలా వరకు చూడటానికి. కుకింగ్ అనగానే బర్త్డేకి చేసిన మెయిన్ రెసిపీస్ అయితే కాదు, అవి ఆన్ టైం కంప్లీట్ చేయడానికి మనం ముందు కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అవి ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఏం చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలానే లాస్ట్ది బేకింగ్ వీడియో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అంటే ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే నేను అసలు ఎన్ని రోజుల ముందు చేశాను అట్లా అని చెప్పి. నేనైతే అంత ముందే అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, మీకు చెప్పాను కూడా కదా, అసలు ఖాళీ లేదనమాట, అసలు చేద్దామా వద్దా అన్న దానిలోనే ఉన్నాను. సో అందుకే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా తక్కువే చేశాను నేను. ఆ చేసినవి కూడా కరెక్ట్గా ఆ బర్త్డే రోజు లేకపోతే ముందు రోజు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవటం నేను మీకు వీడియోలోనే షేర్ చేశాను, లైక్ కేక్ బ్యాటర్ కానీ కప్ కేక్ బ్యాటర్ కానీ అవి ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవటం ఇంతవరకే తప్ప కొన్ని రోజుల ముందే అయితే చేసింది లేదనమాట. బట్ మీరు మాత్రం మంచిగా ఒకవేళ మీకు కొంచెం ఓపిక ఉండి అండ్ అలానే ప్లాన్ చేసుకోవటానికి కూడా టైం ఉండి చేయటానికి కానీ టైం ఉంటే మాత్రం మంచిగా కొన్ని రోజుల ముందు, 1 వీక్ ముందు కానీ 10 డేస్ ముందు కానీ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ మనం అప్పటికప్పుడు చేసుకున్నది ఆ ఫ్రెష్నెస్ కొంచెం వేరు ఉంటుంది కదా, సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ, బట్ మీరైతే మాత్రం చేసి పెట్టుకోవచ్చు అనమాట ముందే బేకింగ్ అన్నీ కూడా. సో వంటలన్నీ చేసేటప్పుడు బాగా హడావుడైపోతుంది, సో మనకు ముందే ఏం కావాలో ఒక ఐడియా ఉంటుంది కదా, లైక్ మసాలా పౌడర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా, అవన్నీ కూడా ఇంకా ఒక రోజు కూర్చొని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట. ముందు చూసారు కదా, ముందు ఘీ పెట్టేశాను స్టవ్ మీద, అది ఒక పక్క కరుగుతూ ఉంటే, అండ్ అలానే ఇక్కడ మసాలా పౌడర్లు పట్టుకోవటానికి కూడా చూస్తున్నా అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ అత్తయ్య నాకు వేయించేశారు, వేయించేసి జస్ట్ అట్లా ఉంచారనమాట నన్ను మిక్సీ పట్టుకోమని. కాకపోతే నాకు కుదరలేదు, అత్తయ్య వేయించిన వెంటనే ఆ 1 డే 2 డేస్ నాకు కుదరలేదనమాట. మళ్ళీ బయట ఉంటే మెత్తగా అయిపోవటం అట్లా అయిపోతాయి కదా, సో మంచిగా నేను అట్లా సీల్ చేసేసుకొని కొంచెం గాలాడకుండా అట్లా పెట్టుకొని కొన్ని ఫ్రిడ్జ్లో కొన్ని విడిగా బయట అట్లా పెట్టేసుకున్నాను అనమాట. సో నాకు కుదిరిన రోజు మసాలా పౌడర్ పట్టేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరైనా అంతే చేయొచ్చు, అంటే ఎవరైనా హెల్ప్ ఉంటేనా మంచిగా వాళ్ళు ఎంత కొంత హెల్ప్ చేస్తారు కాబట్టి, ఒకవేళ హెల్ప్ లేకపోయినా మీరు కూడా సేమ్ ఇదే చేయొచ్చు అనమాట. ఒకే రోజు వేయించుకొని ఒకే రోజు పట్టుకోవాలంటే మనం కూడా అలసిపోతాం కదా, అట్లా కాకుండా ఒకరోజు మంచిగా వేయించుకోవచ్చు, అట్ అలానే ఒకరోజు పౌడర్లు అవన్నీ కూడా చేసుకొని ప్యాక్ చేసేసుకోవచ్చు. సో అలా మసాలా పౌడర్లు అవి పట్టుకుంటూ ఉన్నాను, నాకు ఎందుకో మిక్సీ అది కొంచెం వేడైందేమో అనిపించింది అనమాట. సో అందుకే ఒక నిమిషం అట్లా దానికి బ్రేక్ ఇచ్చి అండ్ ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా తీసి పెట్టుకుంటా ఉన్నాను. ఇందాక మసాలా పౌడర్లో అయితే నేను జీలకర్ర పౌడర్ పట్టుకున్నాను అండ్ అలానే ధనియాల పౌడర్ పట్టుకున్నాను, ఆ తర్వాత ఇంకా గరం మసాలా పడుతూ ఉన్నా అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే ఆనియన్స్ అవి తీసి పెట్టుకుంటా ఉన్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ముందే మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటే కొంచెం మనకు అంటే అప్పటికి రెడీగా ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, సో దానికోసం ప్ిపేర్ చేసుకుంటా ఉన్నాను.
అండ్ ఇంకా ఇక్కడ ఘీ అయితే ఇంకా అవుతూనే ఉందన్నమాట. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఘీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అని చెప్పి. నేను ఎప్పుడు దీని మీద స్పెసిఫిక్గా ఒక వీడియో చేయలేదులే కానీ, బట్ నేనేం ఘీ తీసుకుంటాను కానీ లేకపోతే నేను ఎట్లా చేసుకుంటాను అన్నది కానీ నేను వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంట్లోనే చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చాలా వీడియోస్లో కనిపించే ఉండి ఉంటుంది అన్నమాట. సో చాలామంది అందులో కరివేపాకు వేయటం, లేకపోతే కొంతమంది మెంతులు వేస్తారు, అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. సో నేను ఎప్పుడైనా నాకు కొంచెం బోర్ కొట్టి ఫ్రీగా ఉండి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు చేయటమే తప్ప రెగ్యులర్గా చేసుకుంటాను చూసారా, అట్లాంటప్పుడైతే నేను పెద్దగా అయితే ఏం పట్టించుకోను అన్నమాట. జస్ట్ అట్లా స్టవ్ మీద పెట్టేస్తాను, అంత ఆ క్యూబ్స్ ఉంటాయి కదా బటర్వి, ఆ క్యూబ్స్ అన్నీ వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కాసేపట్లో వదిలేస్తాను అన్నమాట. ఈలోపు మీరు చూస్తున్నారు కదా వేరే పనులన్నీ, ఫస్ట్ మసాలా పౌడర్లు పెట్టుకున్నాను, తర్వాత ఆనియన్స్ తీసి పెట్టుకున్నాను. సో ఇట్లా వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను, అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోకుండా, లేకపోతే ఏ టీవీ చూసుకుంటూ లేకపోతే వర్క్ చేసుకుంటూ మర్చిపోకుండా అక్కడక్కడే తిరిగేటట్టు చూసుకుంటా అనమాట. ఆ ఒక్క పని మాత్రం కొంచెం చూసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఒక్కోసారి మర్చిపోతాం కదా, అలా మర్చిపోకుండా అక్కడక్కడే ఉన్నాం అనుకోండి అంతేం మర్చిపోవచ్చు, చాలా వరకు గుర్తే ఉంటుంది. సో అలా అలా ప్లాన్ చేసుకుంటాను. ఒక పక్క గీ అవుతూనే ఉంది అండ్ ఇంక ఇక్కడైతే నేను ఆనియన్స్ అవి కూడా మంచి కట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నా అనమాట. నేను ఇంక ఇవి టీవీ నాకు బోర్ కొట్టేసింది అప్పటికే, సరే టీవీ చూసుకుంటూ కూర్చుందామని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాను. హంచకాడికేమో పాపం అప్పటికే చాలాసేపు చూసాడనమాట, నేను వాడికి ఇవి టీవీ తీసుకున్నానని కాసేపు ఏడ్చాడు. ఇంకా తర్వాత వాళ్ళు నాన్న తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. అండ్ ఆ తర్వాత కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాము, మంచిగా అన్నం అండ్ అలానే ఇంకా గుడ్డు కూర చేసేసి ఉంచారు కదా అత్తయ్య, ఇంకా కర్రీ అది వేసుకొని అన్నం తినేసాము అనమాట. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పడతా ఉన్నా అనమాట. నేను మసాలా పౌడర్లో పట్టం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టుకుంటా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అత్తయ్య ముందు ప్రిపేర్ చేసేసి ఉంచారనమాట. సో తనకు కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు అవి మంచిగా అంటే అప్పుడు కొంచెం చేసేసుకుంటారు అత్తయ్య కూడా. సో అట్లా అత్తయ్యే అవన్నీ కూడా చేసేసి ఉంచారనమాట, అల్లం పీల్ చేసి ఉంచడం కానీ గార్లిక్ కోల్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టేశారు. ఇంకా నేను ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు ఆ మిగతాయి చేసుకుంటా ఉంటాను అనమాట, లైక్ ఆ మిక్సీ పట్టుకోటాలు అట్లాంటివి మాత్రం ఎప్పుడైనా ఇంక కుదిరినప్పుడు ఒకేసారి చేసుకుంటా ఉంటాను. నూనె పడింది కొంచెం, thank you.
సో ఈరోజు మార్నింగ్ అంటే అవి ప్రిపేర్ చేస్తున్న రోజు మార్నింగ్ నేను సతీష్ మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. నేను చెప్తాను సతీష్కి బ్రౌన్ ఆనియన్స్ చేయాలి ఈరోజు అట్లా అని చెప్పి నేను ఇట్లానే అవి ఏంటోరే మంచిగా నాకు ఎప్పుడు అంత మంచిగా విడివిడిగా మంచిగా పొడి పొడిలాడతా రావు, అదేదో కొంచెం ఆయిలీగా కొంచెం మెత్తగా వస్తాయి ఎందుకో తెలీదు అట్లా అని అన్నా అనమాట నేను. ఆ తర్వాత సతీష్ అన్నాడు లేదు అట్లా రానే రాదు, అసలు నువ్వేం చేసినా కూడా రాదు, నువ్వు అట్లా రావాలంటే ఏ ఒక్క పౌడర్లు వేయాలి లైక్ కార్న్ఫ్లోర్ పౌడర్ కానీ ఇట్లా అవన్నీ వేస్తే కానీ నీకు మంచిగా అట్లా క్రంచీగా లేకపోతే పొడి పొడిగా రావు, నువ్వు ఇండియన్ స్టోర్లో చూస్తావు కదా సో అవి అలానే ఉంటాయి కదా అని చెప్పాడు అనమాట. నేను అంత కన్విన్సింగ్ అయితే అవ్వలేదు, సో నా రీసెర్చ్ అయితే నేను చేసుకున్నాను అనమాట. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతిసారి కూడా నేను టిష్యూ పేపర్ వేస్తాను, ఇవి ఫ్రై చేసిన తర్వాత అవి వేస్తాం కదా అవి టిష్యూ పేపర్లో వేసి పెడతాను అనమాట, ఆయిల్ బిల్ చేసుకుంటుంది కదా అని చెప్పి. సో బేసిక్గా అదే అనమాట మనం చేసే మిస్టేక్, అట్లా టిష్యూ పేపర్ వేయటం వల్ల అవి మెత్తగానే ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు నేను టిష్యూ పేపర్ వేయలేదు, వేయకుండా మంచిగా ఒక ట్రేలో వేసాను అనమాట. వేస్తే మీకు ఒకవేళ స్టార్టింగ్లో ఆయిల్ నుంచి తీయగానే మీకు అంత క్రంచీగా అనిపించకపోయినా కూడా బట్ కాసేపటికి కొంచెం అట్లా కొంచెంసేపు ఉంచగా గాలికి అది ఉంచగానే కొంచెం గట్టిగా అవుతాయి అనమాట. మంచిగా మీరు చూసే ఉంటారు కదా అంటే మంచిగా పొడి పొడిలాడితే అట్లయితే వచ్చాయి. సో నాకు హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ నేను సతీష్ దగ్గర కూడా మంచిగా ప్రూవ్ చేసుకున్నాను. నాకు అంత ఓపిక లేదు సత్తి, ఇప్పుడు నాకు బాగా తలనొప్పి ఉంది. చాక్లెట్ తిన్నాకు చెప్పలు 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 ఏంటది మామి తీసుకొచ్చింది రే, ఈ స్నాక్స్ పెట్టుకుంటామని ఇంట్లో కూడా ఉంటుంది పచ్చళ్ళు. యాక్చువల్లీ ముందే ప్రిపేర్ చేసుకోవటమే ఒక పని అనుకుంటే మళ్ళీ అవన్నీ సేవ్ చేసుకోవాలి చూసారా, అది అన్నిటికన్నా ఇంకా పెద్ద పని అనమాట. సో సేవ్ చేసుకోవటం కదా, ఐ మీన్ స్టోర్ చేసుకోవటం అనమాట. మంచిగా లక్కీగా కొన్ని బాక్సులు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అత్తయ్య వచ్చేటప్పుడు కూడా కొన్ని తెచ్చారు. ఇట్లా నేను ఇందాక కూడా అదే అడుగుతున్నాను కదా ఎక్కడ ఈ బాక్స్ ఎక్కడో ఎప్పుడు వచ్చాయా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. మొన్న వస్తున్నప్పుడే తీసుకొచ్చారు అత్తయ్య ఊరికి, ఇంట్లో ఉన్నాయని చెప్పి కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటాయి కదా ఇట్లాంటివి. సో దేనో ఏదో దానికి వాడుకుంటా ఉంటాం అని చెప్పి తెచ్చారనమాట. సో నాకు మంచిగా హెల్ప్ అయ్యాయి ఈ టైంలో అయితే మాత్రం, ఏదో ఒకటి స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా సో అట్లా కొంచెం బాగానే హెల్ప్ అయ్యాయి అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే నన్ను సతీష్ అంటే ఇండియన్ స్టోర్లో ఏదో పని ఉందని చెప్పి తీసుకెళ్ళాంలే అంటే గ్రాసరీస్ తెచ్చుకోవటానికి. ఇంకా అవి తెచ్చుకున్నాక నాకు పని ఉంది అంటే నాకు అందరికీ కాఫీలు ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా, నేను చాక్లెట్స్ తింటా అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటుంది కదా, సో నాకు అట్లా చాక్లెట్స్ నాకు అట్లా స్ట్రెస్ రిలీఫ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో ఇంక నేను అది నాకు పని ఉన్నప్పుడు మాత్రం నేను అసలు ఆపుకోలేను అంటే తినకుండా మాత్రం, ఎందుకంటే నేను మళ్ళీ పని చేసుకోవాలి కదా కంటిన్యూ చేయాలి కదా, నా బుర్ర పని చేయాలి అంటే నేను ఖచ్చితంగా కొంచెం అన్న చాక్లెట్ వేయాల్సిందే. సో ఎలాగో ఇండియా స్టోర్కి వెళ్ళాను కాబట్టి మంచిగా 5-star కానీ డైరీ మిల్క్ ఉంటాయి కదా అక్కడైతే, సో అందుకని ఇంకా అవి తెచ్చుకున్నాను. అండ్ ఇందా అప్పుడు అవి తెచ్చుకున్నప్పుడు సతీష్ అంటున్నాడు కదా వెళ్ళు వెళ్ళు అని చెప్పి, యాక్చువల్గా వీడియో ఎడిట్ చేస్తా నేను కూడా అదే ఆలోచించాను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అని చెప్పి. నా ఐబ్రోస్కి అనమాట, పాపం నేను ఐబ్రోస్ చేర్చుకోవటానికి కూడా నాకు సతీషే చెప్పాలి. నేను నిజంగా చెప్పాలి అంటే నేను బ్యూటీకి పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఏమి ఇవ్వను అనమాట, అంటే నీట్గా ఉంటే చాలు అనుకుంటాను అంతేగాని ఇంకేదో ఇంకేదో ట్రై చేయాలని అయితే అస్సలు ఉండదు. బట్ అట్లా అని అంటే మీరు కూడా నన్ను కూడా చాలాసార్లు చూసి ఉంటారు, చాలాసార్లు అంటే శారీస్లో చూసే ఉంటారనమాట అంటే బాగానే రెడీ అవ్వటం కానీ అట్లా. బట్ అన్నిసార్లు కూడా అంటే వాటన్నిటిలో కూడా 75-80% సతీష్ ఇంట్రెస్టే ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా ఏదైనా ఒక ఈవెంట్ ఉంది అంటే 1 month ముందు నుంచి అంటే 45 days ముందు నుంచే నువ్వు నీకేం కావాలో కొనుక్కో అవన్నీ ముందు పెట్టుకో అట్లా చెప్తా ఉంటాడనమాట. సో ఇంకా తన బలవంతం మీద నేను కొన్నన్నా చేస్తూ ఉంటాను.
నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు నాకంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ సతీష్ బాగా ఇట్లాంటివి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కూడా అనమాట, దివ్య బాగా లక్కీ విషయంలో అట్లా అని చెప్పి. బట్ నేనైతే అట్లేం అనుకోను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కొంచెం రెడీ అవ్వమని చెప్పినా కూడా అది కూడా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మళ్ళీ నెక్స్ట్ డే రోజు అనమాట. ఆల్రెడీ అల్లమెల్లి పేస్ట్ అయితే కొంచెం పట్టాం కదా, కాకపోతే అనిపించింది అది సరిపోదేమో అట్లా అని చెప్పి. సో అందుకని చెప్పి మళ్ళీ అత్తయ్య మంచిగా అవన్నీ కూడా అల్లం కానీ వెల్లుల్లి కానీ అవన్నీ కూడా వలిచి అట్లా పెట్టుంచారనమాట. ఇంకా నేను అవన్నీ కూడా మిక్సీ పడతా ఉన్నాను. సో ఇవన్నీ చేసి పెట్టుకోవటం అయితే మాత్రం నిజంగా చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. లేకపోతే అప్పుడు ఆ పనులు అంత పనులు మళ్ళీ మనం ఈ ఒక పక్క ఇవన్నీ కూడా చేసుకోవాలి అంటే అసలు అనుకున్న టైంకి పూర్తి చేయగలిగే వాళ్ళమే కాదనమాట. సో అది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం ఇంకా రెడీ అయిపోయిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నేను పెరుగు కూడా తోడు పెట్టుకున్నాను అనమాట. సో ఆ పెరుగు అంతా కూడా మంచిగా నేనైతే ఇన్స్టంట్ పాట్లోనే పెడతా ఉంటాను. సో ఇన్స్టంట్ పాట్లో నాకు పర్లేదు అనమాట, బాగానే తోడుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో మంచిగా తీసి పెట్టుకుంటాను. నాకు బయట కొన్నది నాకు టేస్టీగా అనిపిస్తుంది అనమాట, ఇంట్లో చేసుకున్న దానికన్నా కూడా. కాకపోతే నాకు ఒక్కటే ఎందుకు నేను ఇంట్లో తోడు పెడతా ఉన్నాను అంటే ఈ మధ్య బయట పెరుగు అయితే మాత్రం ఖచ్చితంగా అవి ఆర్గానిక్ మిల్క్ కాదో తెలీదు, బట్ ఇంట్లో నేను తోడు పెట్టుకుంటే మాత్రం అంటే ఆర్గానిక్ మిల్క్ తెచ్చుకొని తోడు పెట్టుకుంటాను కాబట్టి నాకు అదొకటి బాగా అనిపిస్తూ ఉందన్నమాట. సో అందుకని కొంచెం టేస్ట్ తక్కువైనా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను, బట్ బాగానే ఉంటుంది. మనం కనుక ఏమన్నా లైట్గా నేను అప్పుడప్పుడు లైట్గా స్టీవియా వేసుకునో ఫ్రూట్స్ వేసుకునో తింటే మంచిగా అసలు బాగానే ఉంటుంది అన్నమాట. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే 2 వీడియోస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, అవి బిగ్ వీడియోస్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.